ఏపీలో పోలింగ్ ముగిసినా నేతలు మాటలు తూటలు పేలుస్తున్నారు. తమ పార్టీని అధికారంలోకి వస్తుందని టీడీపీ వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఎన్నికల ఫలితాలపై తనదైన శైలిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. టీడీపీ వైసీపీ లాగా జనసేన సీట్లు లెక్కవేయదని చెప్పారు. జనసేనకు అన్ని సీట్లు వస్తాయి, ఇన్ని సీట్లు వస్తాయని తాను చెప్పను అన్నారు పవన్. కాకుంటే జనసేన చెప్పే మార్పు మొదలైందని, దాన్ని కొనసాగిద్దామన్నారు. మార్పు ఎప్పుడూ చిన్నగానే మొదలవుతుందని, జనసేన ఎదిగే దశలో ఈ మార్పు ఎంతవరకు వెళ్తుందో తెలియదన్నారు. పోలింగ్ సరళి ఎలా ఉంది, తమ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది చెప్పకుండా పవన్ పార్టీని బలోపేతం చేయాలని, క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలని జనసేన సైనికులకు దిశానిర్దేశం చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వైసీపీ టీడీపీ నేతలు కౌంటర్లు వేస్తున్నారు. ఫలితాల ముందే పవన్ కళ్యాణ్ తన స్టామినా ఏమిటో తెలుసుకున్నారని విమర్శిస్తున్నారు. ఏపీలో పోలింగ్ ముగిసినా నేతలు మాటలు తూటలు పేలుస్తున్నారు. తమ పార్టీని అధికారంలోకి వస్తుందని టీడీపీ వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఎన్నికల ఫలితాలపై తనదైన శైలిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. టీడీపీ వైసీపీ లాగా జనసేన సీట్లు లెక్కవేయదని చెప్పారు. జనసేనకు అన్ని సీట్లు వస్తాయి, ఇన్ని సీట్లు వస్తాయని తాను చెప్పను అన్నారు పవన్. కాకుంటే జనసేన చెప్పే మార్పు మొదలైందని, దాన్ని కొనసాగిద్దామన్నారు. మార్పు ఎప్పుడూ చిన్నగానే మొదలవుతుందని, జనసేన ఎదిగే దశలో ఈ మార్పు ఎంతవరకు వెళ్తుందో తెలియదన్నారు. పోలింగ్ సరళి ఎలా ఉంది, తమ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది చెప్పకుండా పవన్ పార్టీని బలోపేతం చేయాలని, క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలని జనసేన సైనికులకు దిశానిర్దేశం చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వైసీపీ టీడీపీ నేతలు కౌంటర్లు వేస్తున్నారు. ఫలితాల ముందే పవన్ కళ్యాణ్ తన స్టామినా ఏమిటో తెలుసుకున్నారని విమర్శిస్తున్నారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.